నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మణిపూర్ సీఎం ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా నడుస్తున్నారు ఇక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈయన కూడా ఒక అడుగు ముందుకేశారు మనందరికీ తెలుసు ఇక మణిపూర్కి సంబంధించి ఏం జరుగుతోంది ఏంటి అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది అనేది అసలు ఏం తీసుకున్నారు సంచలన నిర్ణయం అనేది తెలుసుకుంటే మణిపూర్ ముఖ్యమంత్రి బైరన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత మణిపూర్కి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు అసలు మణిపూర్లో జరుగుతున్న విధ్వంసాలకు పంతొమ్మిది వందల అరవై ఒక్కటి తర్వాత మణిపూర్లోకి వచ్చిన కొంతమందే కారణం కాబట్టి వాళ్ళను మణిపూర్ నుంచి బహిష్కరిస్తాం ఇందులో ఎటువంటి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని చాలా క్లియర్గా గట్టిగా కూడా చెప్పారట కులం కమ్యూనిటీని పట్టించుకోకుండా పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత రాష్ట్రానికి వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి తిరిగి పంపిస్తామని ఉద్ఘటించారు కులం లేదు మతం లేదు కమ్యూనిటీ లేదు వాళ్ళు ఎవరనేది లేదు ఏంటనేది లేదు ఉన్నోడని లేదు లేనోడనేది లేదు పంతొమ్మిది వందల అరవై ఒకటికి ముందు వచ్చిన ఎవరికైనా మణిపూర్లో స్థానం లేదు వాళ్ళను బహిష్కరించుడే రాష్ట్ర బహిష్కరణ చేస్తున్నానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిందట మణిపూర్కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు డ్రగ్ మాఫియా అక్రమ వలసదారులు ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థుల కారంగానే కారణంగానే మణిపూర్లో హింస అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు ఈ విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఎవరైతే మయన్మార్ నుంచి వచ్చారో అక్కడ డ్రగ్స్ మాఫియా కొనసాగుతుందని అక్కడ ప్రత్యేకించి అక్కడున్న తెగల మధ్య విధ్వంసం సృష్టించడానికి వీళ్ళు అవుతూ వచ్చారని మనం కూడా గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు అదే అక్కడ సీఎం చాలా క్లియర్గా చెప్పారట మయన్మార్ నుంచి ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళే ఇక్కడ ఉన్న తెగల మధ్య వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇక్కడున్న తెగల మధ్య విధ్వంసాలు చేస్తుండ్రు అంతేకాదు డ్రగ్ మాఫియా ఎక్కువైపోయింది అక్రమ వలసదారులు ఎక్కువైపోయినారు వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాళ్ల వల్లే హింస అల్లర్లు చెలరేగుతున్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వలసదారుల్ని తిప్పి పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇంపాల్లో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం మేము అత్యంత కష్టకాలంలో ఉన్నామన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఉనికి మనుగడ ఐడెంటిటీ కోసం పోరాటం జరుగుతోంది ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ మనం జీవించాలి మనుగడను కొనసాగించాలి ఇక నుంచి భారత్ మయన్మార్ మధ్య ప్రీ మూవ్మెంట్ రిజైన్ ఎఫ్ఎంఆర్ ఉండదు రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తున్నాం ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతా భావం భవిష్యత్తు తరాలకు ఉండకూడదు అందుకే ఈ చర్యలు చేపట్టబోతున్నామంటూ భైరాన్ సింగ్ చెప్పుకొచ్చారు మణిపూర్ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టంకు పంతొమ్మిది వందల అరవై ఒకటి బేసియర్గా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు కొన్ని పౌర సమాజ సమూహాలు రాజకీయ పార్టీలు పంతొమ్మిది వందల యాభై ఒకటిని బేసియర్ గా కోరాయి కానీ రెండు వేల ఇరవై రెండు జూన్లో రాష్ట్ర మంత్రివర్గం పంతొమ్మిది వందల అరవై ఒకటిని బేసియర్ గా స్వీకరించాలని డిసైడ్ అయింది దీంతో మొత్తానికి మణిపూర్కి సంబంధించిన అంశంలో చాలా క్లియర్ కట్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఇక నుంచి మణిపూర్ విషయానికి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ ఎవరైతే ఈ మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉండే స్థానం లేదు వాళ్ళని ఖచ్చితంగా కూడా తిప్పి పంపించేస్తాం అనే విషయాన్ని చాలా క్లియర్గా ఇక్కడ సీఎం నిర్ణయం తీసుకున్నారట ఇప్పుడు ఏదైతే తరం అభద్రతా భావంతో బ్రతుకుతుందో ఆ పరిస్థితి రాబోయే తరాలకు ఉండకూడదు అందుకే ఇలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టుగా కూడా చెప్పాను మణిపూర్లో కనుక ఇలా అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి కంచె నిర్మించి అక్కడ ఏదైతే డ్రగ్ మాఫియా అలాగే శరణార్థుల ముసుగులో చేస్తున్న హింసాకాండలకు చెక్ పెడితే మణిపూర్ కూడా అతి త్వరలోనే ఇప్పుడు కొంత అక్కడ అహింస ఉండి శాంతియుతంగా లేకపోయినా భవిష్యత్తు తరాలు మాత్రం శాంతియుతంగా బతకడానికి బాటలు వేసిన వాళ్ళు అవుతారని సోషల్ మీడియా వీడియో వేదికగా ఈయనపై ప్రశంసల జాలు కురిపిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి